ఇక మెదక్ జిల్లా నరసాపూర్లోని అంబేద్కర్ కూడలి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొట్టిన ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఒక మహిళకు తీవ్రంగా గాయాలయ్యాయి. మృతులను కౌడుపల్లి మండలం రాజీపేట వాసులుగా గుర్తించారు. క్షతగాత్రురాలిని వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించి ఆ యాక్సిడెంట్ చేసిన లారీ డ్రైవర్, క్లీనర్లను అదుపులోకి తీసుకున్నారు. కౌడిపల్లి వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుంటే చౌరస్తా దగ్గరికి రాగానే ఈ సంగారెడ్డి వైపు నుంచి తూప్రాన్ సైడ్ ఒక లారీ ఏపీ 16 TY 4392 అనే లారీ బొగ్గులోతో ఉన్న లారీ అతివేగంగా అజాగ్రత్తగా నడుపుకుంటూ వెళ్ళి ఈ ఆటోకి ఢీకొనడం వల్ల ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురిలో, అంటే ఆటో డ్రైవర్ కాకుండా ప్రయాణిస్తున్న నలుగురిలో ముగ్గురు స్పాట్ డెడ్ అయిపోయారు. ఇంకొక ఇంజూర్డ్ సీరియస్గా ఉంటే అతన్ని వారిని హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఆటో డ్రైవర్కి ఎటువంటి గాయాలు కాలేదు. ఈ లారీ డ్రైవర్ని మేము అదుపులో తీసుకు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కొలీగ్ మెదక్ నుంచి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గా, ఏం జరిగింది, అసలు ఎలా జరిగింది ఇది? అంటే రమణ ఉదయం 7 గంటలకు వెళ్ళి కోడపల్లి నుంచి నరసాపూర్కి వస్తుండగా అంబేద్కర్ సర్కిల్ రాగానే సంగారెడ్డి నుంచి తూప్రాన్ వెళ్తున్న లారీ ఈ యొక్క ఆటోను ఢీకొట్టింది. ఆటోలో ఒక డ్రైవర్ మాత్రం స్వల్ప గాయాలు కాగా ముగ్గురు మాత్రం అక్కడక్కడే మృతి చెందారు. వినోద్ కుమార్, అదేవిధంగా రఘు, మహిళలు, ఇద్దరు మహిళలు ఒకే కుటుంబానికి చెందినవారు. ఒక మహిళ చనిపోయింది, మరో మహిళ అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. ఆమెకు ప్రాణాపాయం ఉందని చెప్పి నరసాపూర్ లో ప్రథమ చికిత్స నిర్వహించి అనంతరం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ లారీ మాత్రం అక్కడ ప్రమాదం జరగగానే కొద్దిసేపు సైడ్ కార్మెంట్ ఆపి అక్కడ నుంచి తూప్రాన్ వైపు, అదేవిధంగా శివంపేట వైపు వెళ్ళింది. శివంపేటలో మాత్రం పోలీసులు కంట్రోల్ రూమ్ సమాచారం మేరకు అన్ని స్టేషన్లకు అప్రమత్తం చేయడంతో ఈ లారీని, అదేవిధంగా డ్రైవర్ క్లీన్ అదుపులోకి తీసుకోవడం జరిగింది. రమణ, ఇక ఈ ప్రమాదంపై మరి కుటుంబ సభ్యులు ఇప్పుడు అక్కడికి ఆసుపత్రికి చేరుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి గాంధీకి తరలించిన మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా సమాచారం వస్తుంది. రమణ, ఓకే. అంటే ఈ లారీ డ్రైవర్ కానీ క్లీనర్ కానీ చెప్పినటువంటి విషయాలు ఏమిటి, ఎందుకని ప్రమాదం జరిగింది అంటున్నారు వాళ్ళు? సంగారెడ్డి నుంచి ఇప్పుడు లారీ వస్తుంది, అతి వేగంగా లారీ వస్తుంది. అదే విధ ఉద్దేశంతో అంత స్పీడ్ గా మాత్రమే ఆటో వచ్చింది. ఆటో లెఫ్ట్ సైడ్ టర్న్ తీసుకోవడంతో అటు వెళ్ళిపోతారనుకున్న డ్రైవర్ అప్రమత్తం కాకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందనే స్థానికుల సమాచారం ఉంది. పోలీసులు కూడా అదే విధంగా ఆ కోణంలోనే స్థానికులను విచారించి కేసు నమోదు చేస్తున్నారు. కానీ లారీ డ్రైవర్ గానీ తప్పు లేకపోయినట్టుంటే సైడ్ కాకపోయినా అక్కడ విచారణ చేపట్టి వాళ్ళకి సహకరించాల్సిన అవసరం ఉండగా అక్కడ నుంచి వాళ్ళు ఏమైనా దాడికి పాల్పడే అవకాశం ఉంది, లేకుంటే మరో క్రమంలో ఏమైనా జరిగే ప్రమాదం ఉందని చెప్పి గ్రహించిన లారీ డ్రైవర్ క్లీనర్ మాత్రం ఈ యొక్క లారీని ఆపుతున్నామని చెప్పి సైడ్ తీసుకెళ్లి అక్కడ నుంచి అతి వేగంతో ఈ శివంపేట వైపు తీసుకెళ్లారు. పోలీసులు అప్రమత్తం వల్లనే ఈ యొక్క ఈ డ్రైవర్లు లారీని ఆ నెంబర్ అంతా ఛేదించడం జరిగింది. రమణ, అదేవిధంగా స్థానికులు చెప్తున్న సమాచారం మేరకు ఏంటంటే ఈ యొక్క లారీ డ్రైవర్ అప్రమత్తం లారీ డ్రైవర్ పొరపాటు వల్లే జరిగింది తప్ప ఈ యొక్క ఆటో డ్రైవర్ పొరపాటు వల్ల ఎలాంటి ప్రమాదం జరగలేదు. కాకపోతే ఏంటంటే ఈ యొక్క ఇద్దరు కూడా ఈ డ్రైవర్లు ఈ యొక్క లారీని కానీ లేకుంటే ఆటోని కానీ గ్రహించకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. దీంతో రాజపేటకు చెందిన అందులో 8 మంది ప్రయాణిస్తున్నారు. అక్కడ జరిగిన ప్రమాదంలో 3 ప్రాణాలు కోల్పోగా మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది. ఇక డ్రైవర్ తో పాటు మరో 3 క్షేమంగా ఉన్నారు. అక్కడ నరసాపూర్ లో ప్రథమ చికిత్స నిర్వహించి వారి సద్గ్రామాలకు పంపించినట్లు సమాచారం ఇచ్చారు. రమణ, ఓకే, థ్యాంక్ యూ దుర్గా.